అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. బడులు ప్రారంభమయ్యాయి. ప్రైవేట్ స్కూళ్ళకు సంబంధించిన బస్సులు బడి పిల్లలను తీసుకెళ్తుంటాయి. బడి పిల్లలకు తీసుకెళ్లే బస్సులు భద్రంగా ఉన్నాయా, వాటికి ఫిట్నెస్ ఉన్నాయా అనే అంశానికి సంబంధించి వారి బస్సులను అయితే చూసుకోవచ్చు. ప్రతి బస్సుకు సంబంధించి అందులో లోపల ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండాలి. బస్సుకు సంబంధించిన ఏదైతే బ్రేక్ కానీ దానికి అంతరికి సంబంధించి మిగతా అంశాలన్నీ సరిగా ఉన్నాయా అనే లేవా అనే దానికి సంబంధించి ఆర్టీ అధికారులు ఖచ్చితంగా తనిఖీలు చేస్తారు. దీనికి అందరికి సంబంధించి నిజామాబాద్ జిల్లా మనం ఆర్టీఐ ఆఫీస్లో ఉన్నాం. దీనికి అందరికి సంబంధించి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా సుమారు 700 పైచీలిక బస్సులు ఉన్నాయి ప్రైవేట్ స్కూళ్ళకు సంబంధించి. వాటన్నింటికి కూడా ఫిట్నెస్లు ఉన్నాయా, వాటిని ఎలా తనిఖీలు చేస్తున్నారనే అంశానికి సంబంధించి డీటీసీ ఉమామహేశ్వరరావు ఉన్నారు, వారిని అడుగు. సార్ చెప్పండి, ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో ప్రైవేటు స్కూళ్ళకు సంబంధించి బస్సులు వాటిని బడి పిల్లలు భద్రంగా ఉన్నాయా, వాటిని తీసుకెళ్లే క్రమంలో ఫిట్నెస్ ఉన్నాయా, డ్రైవర్లు సరిగా ఉన్నారనే కోణంలో తనిఖీలు చేస్తారు. అసలు ఎంతవరకు వచ్చింది? మన దగ్గర 714 దాకా ఉన్నాయండి. ఇప్పటికి వరకు 476 దాకా అయినాయి, అంటే ఈరోజు వరకు స్టేటస్ అయితే. ఇంకా మిగతా రిమైనింగ్ వెయిటింగ్ అనమాట. అవి 147 పెండింగ్ ఉన్నాయి. అందులో ఒక 45 వెహికల్స్, అదిగాక 45 వెహికల్స్ లెస్ దాన్ 1 ఇయర్, అంటే 15 ఇయర్స్ కంప్లీట్ అయిపోతే అది ఈఏబీ కింద వాడటం కుదరదు. అట్లాంటివి ఒక 45 వెహికల్స్లో కూడా ఉన్నవి. మోస్ట్లీ ఆ 45 వెహికల్స్ అనేది క్లారిటీ లేదు, ఎందుకంటే వాళ్ళు దాన్ని కంటిన్యూ చేస్తారా లేదా అంటే 1-2 మంత్స్ 3 మంత్స్ కోసమో మనము చేస్తారా చేయడం, అది క్లారిటీ లేదు. బట్ రిమైనింగ్ వాటికి మాత్రం తరువుగా చెక్ చేస్తున్నాము. దాని ఇప్పుడు ఎవరైతే ఆన్లైన్ బుక్ చేసుకుని వచ్చి డ్రైవర్ ఎవరు ఉన్నారో వాళ్ళందరూ క్లియారిటీతో చూసుకున్న తర్వాతనే ఎఫ్సి ఇవ్వడం జరుగుతుంది. దానికి తగ్గట్టు అంటే ఎటువంటి మెకానికల్ ఇష్యూస్ ఉన్నా కానీ మన ఎంవీఏలు వెహికల్ డ్రైవ్ చేస్తున్నారు. క్లియర్గా చూసిన తర్వాతనే ఏమన్నా పెండింగ్ ఉన్నా కానీ వెనక్కి పంపించి కంపల్సరీ చేసిన తర్వాతనే మళ్ళీ మనం ఎఫ్సి ఇవ్వడానికి జరుగుతుంది. అదే సార్, బస్సుల్లో పిల్లలకు అంటే సీటింగ్ కెపాసిటీ కంటే ఎక్కువ పిల్లల్ని తీసుకెళ్తున్న పరిస్థితి అయితే ఉంది చాలా ప్రాంతాల్లో. వాటిని ఎలా అరికడతారు? అది ఇప్పుడు మేము రైడ్స్ మొదలు పెట్టామండి. అట్లాంటివి ఏమన్నా మాకు మా చెకింగ్లో దొరికితే ఖచ్చితంగా వాళ్ళకి చెక్ రిపోర్ట్ ఇష్యూ చేసి పెనల్టీ విధిస్తాం. చాలా ప్రాంతాల్లో ట్రాక్టర్ డ్రైవర్లే బస్సులు నడుపుతున్న పరిస్థితి ఉంది వాటిని. అది యాక్చువల్గా మన దగ్గరకు వచ్చినప్పుడు ట్రాక్టర్ డ్రైవర్లు అని ఉండదు. వాళ్ళకి ఆ లైసెన్స్ ఉందా, దాని వల్ల ఎలిజిబుల్ ఉన్నారా లేదా అనేది వెరిఫై చేస్తాం. ఇక ఆ టైం ట్రాక్టర్ డ్రైవర్లు అనేది ఎట్లా నడుపుతున్నారు, వాళ్ళకి ఎలిజిబిలిటీ ఏమిటి, బండి నడపడానికి కావాల్సిన లైసెన్స్ ఎల్ఎంవీ వెహికల్కి సంబంధించినో లేకపోతే పెద్ద వెహికల్ అయితే హెచ్జీ ఉందా లేదా చూస్తాం. వాళ్ళు అది ఆన్లైన్ చేసుకునే వస్తారు. ఆ డ్రైవర్ పర్టికులర్స్తో కూడా ఆ బండితో పాటు వస్తాయి, అతను ఉన్నాడా లేదా చూస్తాం. అట్లనే మనకున్న అటెండెంట్ని కూడా చూసుకుంటాం. ఇక బయట వాళ్ళు ఎట్లా నడుపుతున్నారు అనేది మరి టాక్ ఎట్లా అనేది ఆలోచన లేదు. బట్ అది ట్రాక్టర్ నడపచ్చు అతను కానీ, బట్ అవి ఎవరైతే ఫీడ్ అయ్యి వస్తారో వాళ్ళనే మేము ఇక్కడ కన్సిడర్ చేసి వాళ్ళ లైసెన్స్ వెరిఫై చేసి చూస్తాం. ఎట్ ద టైమ్ ఆఫ్ చెక్ ఆల్సో వెహికల్ నడిపేవాడు ఎలిజిబులా కాదా చూస్తాం. ఎలిజిబుల్ అయితే ఇంకా మనం వదిలేసి లేదు అంటే దాన్ని చెక్ రిపోర్ట్ ఇష్యూ చేస్తాం. ఇంకా ఆటో వాళ్ళు కూడా స్కూల్ పిల్లల్ని తీసుకెళ్తున్నారు, ఆటోలకు నియంత్రణ కోసం వారిని ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఆటోలు అనే దాని మీద ఇప్పుడు అది కొంత ఫైనాన్షియల్ ఇష్యూ కూడా వస్తుందండి. అంటే అది ఎట్లా అంటే ఇప్పుడు మనం పిల్లల్ని ఓవర్లోడ్ ఉంటే కంపల్సరీ ఆపుతున్నాం. ఆపి చెక్ రిపోర్ట్ రాయటము వాటిని సీజ్ చేయడమో జరుగుతుంది. బట్ ఆ మర్నాడు మళ్ళీ ఆ ఆటో బయటకు వచ్చేదాకా స్కూల్కి పోవడానికి పిల్లలకి ఇబ్బంది ఉంటుంది. అది కొంచెం సోషల్గా కొంచెం ఇబ్బందికరమైన విషయమే. బట్ అది ఎప్పుడైనా అది స్టేటస్ డేంజరే కాబట్టి వాటిని కూడా నియంత్రించడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే చెకింగ్ లోపల అలాంటి వెహికల్స్ కూడా ఈరోజు కూడా కనపడ్డారు వెహికల్. మేము వాటికి అంటే ఓవర్లోడ్ లేదు, బట్ 4-5 ఉన్నారు, తగినంత ఉన్నారు కాబట్టి ఏమనటం లేదు. బట్ అది ఓవర్లోడ్ అయితే మాత్రం దానికి బియాండ్ ది లిమిట్స్ ఏమన్నా ఉంటే మాత్రం ఖచ్చితంగా వెహికల్కి సీజ్ చేయడం జరుగుతుంది. మొత్తంగా చూసుకోవచ్చు, నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 714 పైచీలుగా బస్సులు ఉన్నాయి. వీటన్నింటిని కూడా తనిఖీలు చేస్తున్నాం. మనం 400 పైన బస్సులన్నీ కూడా చెకింగ్ అయిపోయినాయి, ఫిట్నెస్ ఇచ్చాం. వాటన్నింటికి ఎవరైనా సరే అర్హత లేదు అని తెలిసి డ్రైవింగ్ చేసినప్పుడు మా తనిఖీలో దొరికితే మాత్రం వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. అదే స్కూల్ యాజమాన్యాలకు కూడా నోటీసులు ఇస్తాం. ఇలాంటి బస్సులు కూడా నడపడానికి వీల్లేదని చెప్తున్నారు. అయితే 1 ఇయర్ లోపు ఏదైతే 14 సంవత్సరాలు నిన్న బస్సును మరి దానికి ఫిట్నెస్ ఇవ్వడం కుదరదు కాబట్టి ఖచ్చితంగా అలాంటి బస్సులు కూడా ఉన్నాయి. వాటిని యాజమాన్యాల దృష్టికి మేమైతే తీసుకెళ్తున్నాం. అలాంటి బస్సులను కూడా రోడ్డుపైన తింపకుండా ఉండేందుకు మేము చర్యలు తీసుకుంటాం. ఇలాంటి పరిస్థితుల్లో నిజామాబాద్ జిల్లాలో ఏదైతే ప్రైవేట్ స్కూళ్ళకు సంబంధించిన బస్సులు అయితే పూర్తి స్థాయిలో తనిఖీలు చేసిన తర్వాత ఫిట్నెస్ ఇస్తామని చెప్పి ఆర్టీఐ అధికారులు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, ఆర్టీవీ నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.